ఆదాక నా పేద అక్క చెల్లెమ్మల చేతుల్లోకి ఇవ్వాలని అనుకున్నాం. 2020 ఉగాది నాటికి నా అక్క చెల్లెమ్మల చేతిలో ఇవన్నీ చెయ్యాలనుకుంటే, మంచి కోసం యజ్ఞం జరుగుతూ ఉంటే రాక్షసులు అడ్డుకునేవారు అని చెప్పి గతంలో పురాణాలు చదివేటప్పుడు మనం అంతా కూడా విన్నాం. అలాగే మన పేదలకు 2014 నుంచి 2019 వరకు గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న గతంలో ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, సీఎంగా ఉన్నప్పుడు ఒక పేదవాడికి కనీసం ఒక సెంటు స్థలం ఇచ్చిన పాపాన పోలేదు. ఒక పేదవాడికి కనీసం ఒక ఇంటి స్థలం ఇచ్చిన పరిస్థితులే లేవు. కానీ మనం ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి అడుగులు ముందుకు వేస్తే వీల్లేదని అక్కస్తూ చంద్రబాబు నాయుడు గారు ఆయన వేయించిన కేసులు ఎన్నో తెలుసా? పేదలకు మీ బిడ్డ ఇల్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి, ఇల్లు కట్టడానికి అడుగులు ముందుకు వేస్తే రాక్షసుల్లా అడ్డుకునేందుకు చంద్రబాబు నాయుడు గారు ఆయన మనుషులు వేసిన కేసులు ఎన్నో తెలుసా? ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 1191 కేసులు వేశారు ఈ దుర్మార్గులు. 1191 కేసులు వేశారు ఈ దుర్మార్గులు. కేవలం మీ బిడ్డ నా అక్క చెల్లెమ్మలకు ఇంటి స్థలాలు, ఇంటి పట్టాలు నా అక్క చెల్లెమ్మలకు ఇవ్వకూడదు అని ఇంత దుర్బుద్ధితో 1191 కేసులు వేస్తే ఇవన్నీ చూసినప్పుడు అర్థమయ్యేది ఏమిటో తెలుసా? పేదలకు కావాల్సింది స్థలం, పెత్తందారి బాబు ఇచ్చినది పేదలకు కష్టాలు, పేదలకు కన్నీరు. బాబు సృష్టించిన ఈ న్యాయపరమైన అడ్డంకులన్నీ కూడా ఒక్కొక్కటి కూడా దాటుకుంటూ ఈరోజు ఒక్క ఒంగోల్లోనే ఏకంగా 21,000 పేదలకు 21,000 పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు సృష్టించిన ఈ అడ్డంకులన్నీ కూడా దాటుకుంటూ ఇదే ఒంగోలు అర్బన్లోనే, ఇక్కడే ఇదే ప్రాంతంలోనే నిరుపేదల ఇళ్ల స్థలాల కోసం ఇదే ఎర్రజర్లలో, ఇదే ఎర్రజర్ల హిల్స్లో, ఇదే ప్రాంతంలో 866 ఎకరాల భూమిని 2020 గుర్తించి 24,000 ప్లాట్లతో లేఅవుట్లు చేసి అభివృద్ధి చేసి అన్నీ సిద్ధం చేయడం జరిగింది. పేదలకు ఇళ్ల పంపిణీ చేయడానికి, ఇంటి స్థలాలు పంపిణీ చేయడానికి. అయితే ఈ గొప్ప కార్యక్రమానికి చంద్రబాబు ఆయన మనుషులు వీరందరూ కూడా కోర్టులో వెళ్ళి కోర్టులో కేసేశారు, అడ్డుకున్నారు. ఇవన్నీ కూడా అధిగమించి ఈరోజు మీ బిడ్డ అడుగులు ముందుకు వేశాడు. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా మీ బిడ్డ ప్రభుత్వం అక్క చెల్లెమ్మలకు ఇంటి స్థలాలు ఇవ్వడానికి అడుగులు ముందుకు వేస్తే ఇప్పుడు కూడా దీన్ని కూడా అడ్డుకునేందుకు చంద్రబాబు నాయుడు గారు హైకోర్టులో మళ్ళా కేసేశాడు. దీన్ని కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, వీళ్ళ బుద్ధులు ఎలా ఉన్నాయి, వీళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవాళకి కూడా కోర్టులో చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. వారు ఎంతకు తెగించినా, ఎంతగా దిగదారినా, ఎలాగైనా కూడా ఇక్కడ నిరుపేదలకు నా అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్న సంకల్పంతో, అన్న సంకల్పంతో ఇదే ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే మల్లేశ్వరపురం, ఎన్నగ్రహారం, వెంగముఖపాలెం, ఎర్రజర్ల గ్రామాలకు చెందిన 342 మంది రైతన్నలు వారి దగ్గర నుంచి 536 ఎకరాల భూమిని సేకరించి ఏకంగా 210 కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు చేసి నా అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము ఈరోజు. ఈ అక్క చెల్లెమ్మలకు ఇంటి స్థలాలు, ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు 210 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. మరో 21 కోట్ల రూపాయలు ఈ లేఅవుట్ అభివృద్ధి కోసం ఖర్చు చేస్తూ ఏకంగా 230 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన తర్వాతే మీ బిడ్డని మీ దగ్గరికి వచ్చి
మీ చిక్కటి చిరునవ్వుల మధ్య మీ అన్నగా మీ